దేవత యొక్క స్వరూపమైనటువంటి వరలక్ష్మీదేవి, వరలక్ష్మి వ్రతం చేత ప్రీతురాలి ఆ తల్లి సౌభాగ్యాన్ని సంతానాన్ని చక్కగా కాపాడేటటువంటి లక్షణము కలిగినటువంటి విశేష తిథి. లలితాపరాభట్టారికా స్వరూపం గురించి మనవి చేస్తాను. సువాసిని స్వరూపమునకుండేటటువంటి ప్రధానమైన లక్షణమేమి అని ఒక ప్రశ్న. సువాసిని అంటే సువాసిని సువాసిన్యర్చన ప్రీత అని లలితాపరాభట్టారికా స్వరూపానికి రెండు నామాలు. సువాసిని ఆమె సువాసినిగా ఈ లోకమునందున్నటువంటి స్త్రీలు. సువాసిన్యర్చన ప్రీత అటువంటి సువాసినుల చేత అర్చింపబడుట ఎందు ప్రీతి పొంది ఉండేటటువంటి తల్లి. సువాసిని అన్న మాటకు అర్థం కేవలముగా వివాహమైనటువంటి స్త్రీ అన్నది మాత్రమే అర్థం చెప్తే, నిర్వచనం చెప్తే అది సంకుచితమవుతుంది, దాని పరిధి తగ్గించినట్లు అవుతుంది. సువాసిని అన్న మాటకి యథార్థమైనటువంటి అర్థం కేవలం పెళ్ళైపోయిన ఆడది అని కాదు. సువాసిని పూజ అని చేస్తారు ప్రత్యేకంగా, ప్రతిరోజు సువాసిని పూజ, బాల పూజ ఉంటాయి, కుమారీ పూజ. అందులో సువాసిని పూజ చేసేటప్పుడు చాలా చోట్ల లక్ష్మీదేవి యొక్క నామములతో కానీ లలితాష్టోత్తరం కానీ చేస్తూ ఉంటారు, కానీ అది కాదు, కల్పం అలా లేదు. సువాసిని పూజ చేసేటప్పుడు సువాసిని పూజకి సంబంధించిన నామములనే చదవాలి. సువాసిని పూజలో ఈ లోకమునందు వివాహమైనటువంటి ఒక గృహిణి ఎందుచేత పూజ పొందడానికి అర్హురాలైందో తత్విశేషములను సమన్వయం చేస్తూ నామములు చెప్తారు. ఆ నామముల చేత ఆమె పూజార్హత పొందినది అన్న విషయం మీకు అర్థమవుతుంది. పరదేవత సువాసిని, పరదేవతా లక్షణము ప్రకాశించినటువంటి గృహిణి సువాసిని. ఏమిటి దాని అర్థం అంటే, సువాసినికి కేవలం ఒక మంగళసూత్రం, నల్లపూసలు, మట్టెలు, శిగలో పువ్వులు, చేతికి గాజులు, చెవికి తాటంకములు ఇవే ప్రధానం కాదు, కొన్ని గుణములు ప్రధానములై ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఏది అంటే పతిభక్తి కలిగినటువంటిదై ఉండాలి. రెండవది బంధుజనుల యందు విశేషమైనటువంటి ప్రీతి కలిగినదై ఉండాలి. అన్నదానం చెయ్యడంలో, ఇంటికొచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టడంలో అన్నపూర్ణాస్వరూపము యొక్క అంశని పొందినదై ఉండాలి. ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగినదై ఉండాలి. పెద్దల చేత మన్నన చేయబడినటువంటి నడవడ కలిగినదై ఉండాలి. అందుకే సీతమ్మ గురించి చెప్తూ వాల్మీకి రామాయణం సుందరకాండలో ఆ తల్లి ఎంత గొప్పది అంటే, మాన్యాగురు వినీతస్య అంటారు వాల్మీకి మహర్షి. ఆమె పెద్దల చేత పొగడబడినటువంటి నడవడి కలిగినటువంటి తల్లి, అంచేత పెద్దల చేత అభినందింపబడినదై ఉండాలి. అటువంటి లక్షణములు కలిగి ఉన్నదైతే ఆమె సువాసిని పూజ పొందుటకు అర్హురాలు. కేవలము పెళ్ళైపోయిందండి అందుకని తీసుకొచ్చి సువాసిని పూజకి కూర్చోపెడతాను అంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ శాస్త్రం అలా అంగీకరించదు. కేవలం పెళ్ళవడం సువాసినిత్వం కాదు, పెళ్ళి అయిన తరువాత ఈ గుణములను పొంది ఉండడం సువాసినిత్వం. ఆమె పుత్రపౌత్రాభివృద్ధి ఎందు అనురక్తి కలిగినదై ఉండాలి. నేను కొడుకుల్ని మనవల్ని చూడాలనేటటువంటి ఉత్సాహము కలిగినదై ఉండాలి. ఈ లక్షణములు ఉంటేనే సువాసిని. ఈ లక్షణములు మొట్టమొదట ఉన్నదెవరికి అని అడిగారు. ఈ లక్షణములు మొట్టమొదట ఉన్నదెవరికి అంటే తల్లి జగన్మాత అయినటువంటి లలితాపరాభట్టారికా స్వరూపానికి. ఆ తల్లి సువాసిని, అందుకే లోకంలో ఆమె అనుగ్రహము ఎవరి యందు ప్రసరించిందో వాళ్ళు కూడా సువాసినిత్వమును పొందుతారు. ఆ సువాసిని అసలు నిత్య సువాసిని అయిన అమ్మ సువాసిన్యర్చన ప్రీత, సువాసినుల చేత అర్చన పొందుట ఎందు ప్రీతి కలిగి ఉంటుంది. మీరు చూడండి, మనకి ఏదైనా ఒక వ్రతం చేస్తున్నారు అంటే ఆడవాళ్ళకి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేక నియమం ఒకటి ఉంటుంది. ఏమిటది అంటే, స్త్రీలు చేసేటటువంటి వ్రతములన్నీ కూడా రెండుగా మారుతాయి. ఒకటి వివాహ పూర్వమునందు చేసేవి, ఒకటి వివాహానంతరము చేసేవి. వివాహ పూర్వం చేసేటటువంటి వ్రతాలకన్నిటికీ ప్రయోజనం ఒక్కటే, మంచి భర్త రావాలి. వివాహానంతరము చేసేటటువంటి వ్రతములకన్నిటికీ ఫలితము ఒక్కటే, నా భర్త నా మరిది
లేదా మరుదులు, నా అత్తింటి వారు, బిడ్డలు, పుట్టింటి వారు కూడా సౌఖ్యంగా ఉండాలి. మొదట అత్తింటి వారిని చెప్తుంది, తర్వాత పుట్టింటి వారిని చెప్తుంది. మగవాడు అలా చెప్పడం, ఆడదొక్కతే చెప్తుంది. అందుచేతనే ఒక స్త్రీని ప్రశ్నిస్తే అమ్మ మీరెవరు అని అడిగితే నేను ఫలానా వారి కోడలనని చెప్తుంది, అది వైదికం. అందుకే సీతమ్మ పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః అంటుంది. స్నుషా నేను ఫలానా వారి కోడల్ని, దశరథ మహారాజు గారి కోడల్ని అంటుంది. వివాహ పూర్వం వివాహానంతరం కూడా ఆడది చేసేటటువంటి వ్రతంలో తన కొరకు అని ఏమీ చెయ్యదు, తన కొరకు అని చేసుకునేది ఏమి ఉండదు. మరి ఆమె ఏమి, ఆమె యొక్క సుఖము ఏది, ఆమెకి ఆనందదాయకము అంటే ఆమె భర్త సుఖమే ఆమె సుఖము, ఆమె అత్తింటి వారి సుఖమే ఆమె సుఖము, ఆమె పుట్టినింటి వారి సుఖమే ఆమె సుఖము. వారి దుఃఖము ఆమె సుఖము కాదు, వాళ్ళ దుఃఖం ఆమె దుఃఖం. తనకి అంటూ సుఖము లేనిది కనుక, అంత త్యాగమూర్తి అయి జీవిస్తుంది కనుక, సువాసినీత్వము కలిగినటువంటి ఆడదాని వలన నెలకి పడేటటువంటి 3 వర్షములలో 1 వర్షం పడుతుంది అన్నారు. వరలక్ష్మీ వ్రత కల్పమును చూసి ఉంటారు. కల్పము అంటే ఇలాగే చెయ్యాలి అని ఋషి శాసనం చేస్తాడు, దాన్ని దాటి మీరు చేయకూడదు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేసామనుకోండి, అప్పుడు ఆ వ్రతము సిద్ధిస్తుందా అంటే అనుమానాస్పదం. వ్రతం చేసే ముందు గోమయంతో అలకలేదు, మీరు ఎక్కడ మంటపం పెడుతున్నారో అక్కడ గోమయంతో అలకకుండా వ్రతం చేశారు. ఇప్పుడు వ్రతం సిద్ధిస్తుందా అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్తానంటే అనుమానమమ్మ అని చెప్తాను. ఎందుచేత భూమికి శుద్ధేది, అక్కడ మీరు పరదేవతని ఆవాహన చేసి వ్రతసిద్ధి పొందాలి అంటే ఆవిడ కూర్చోడానికి యోగ్యత ఉండాలా? ఆ యోగ్యత ఉంటే కదూ ఆవిడ వచ్చి కూర్చోవడం. అలా కూర్చోవాలి అంటే ఆ భూమి శుద్ధి పొందాలి. భూమి శుద్ధి పొందాలి అంటే ఒక్కటే కారణానికి శుద్ధి పొందుతుంది, గోమయం చేత అలకాలి. ఆ గోమయం చేత అలకకుండా చేశారనుకోండి, అక్కడ వచ్చి లక్ష్మీదేవి కూర్చుంటుందా అంటే చెప్పడం కష్టం. అందుకే ఋషి ఎప్పుడు చెప్పినా కల్పనలో కథ ఉంటుంది, కథనందు మీరు ఎలా చేయాలో చెప్తారు. వరలక్ష్మీ వ్రతం చేసేటటువంటి వారు ముందు రోజు వరలక్ష్మీ వ్రతం కథ చదవాలి. ఆ రోజు చదువుతానండి అంటే అయ్యయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేదండానికి పనికొస్తుంది. ముందు రోజు వ్రత కథ చదివితే ఓ ఇలా చెయ్యాలన్నమాట అని తెలుస్తుంది. కలశ పెట్టారు, పంచపల్లవాలు లేవు అందులో, ఇంకేం కలశ, గోమయంతో శుద్ధి లేదు, తండులములను సమర్పించలేని బియ్యం చల్లి నూతన వస్త్రం మీద మంటపం వేయలేదు, అన్నీ దోషాలే. ఈశ్వరానుగ్రహం ఉంటే దోషాలన్నీ తొలగుతాయి, అది వేరు మాట. కానీ అలా అని దోషాలే చేస్తే ఎలా? అసలు ఈశ్వరుని యందు భక్తి అన్న మాటకు అర్థం చెయ్యవలసిన పని చెయ్యవలసిన రీతితో చెయ్యాలనేటటువంటి కుతూహలం ఒకటి ఉండాలి కదా. కాబట్టి ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. మీరు చేసినప్పుడు వ్రత కథలో ఒక మాట చదివి ఉంటారు, ఆమె ఏదో పూజ చేస్తే తపస్సు చేస్తే లక్ష్మీదేవి ఆమెని అనుగ్రహించిందని లేదు వరలక్ష్మి వ్రత కథలో. చారుమతి ఆమె పేరు. చారుమతికి లక్ష్మీదేవి ఎందుకు స్వప్న సాక్షాత్కారం ఇచ్చింది, ఎందుకు కనపడింది అంటే భవిష్యోత్తర పురాణంలో దానికి కొన్ని కారణాలు చెప్పారు. ఆమె మామగారి యందు విశేష గౌరవము కలది, మొట్టమొదటి మాట చెప్పారు. అసలు ఒక కోడల్ని పలకరించగానే మామగారి కోడల్ని అని చెప్పాలి. మామగారిని పలకరిస్తే నా కోడలు అని ఆయనకి మురిపో ఉండాలి, అంత ప్రేమ ఉండాలి కోడల మీద. మామగారిని గౌరవించింది, భర్తని సేవించింది, అత్తని బంధువుల్ని మర్యాద చేసింది, ఇంటికొచ్చిన బంధువులకు అన్నం పెట్టింది, పిల్లల్ని ప్రేమతో చూసుకుంది, రోజూ 2 గంటలు పూజ చేసింది, చారుమతిని ఎక్కడా లేదు. అంటే ఎలా ఉండాలో చెప్పింది ముందు. పూజ మీ ఆయన చేస్తాడు, నువ్వు ఆయనకి మడి నీళ్లు పెట్టు, మీ ఆయన పూజ చేస్తాడు, బయటకు వచ్చేప్పటికి నువ్వు ఇడ్లీ పెట్టు, నీకు పూజ అంతే. పతిసేవనమే పూజ, అది ఎవరు చేసిందో ఆమెకి లక్ష్మీదేవి అనుగ్రహించి దర్శనమిచ్చింది. సువాసినీత్వము చేత గౌరవమును పొందడానికి అర్హులెవరు, పూజార్హత పొందిన వారెవరు అంటే ఎవరెవరు ఈ లక్షణములను పొంది ఉన్నారో వాళ్ళు పాతివ్రత్యము చేత పరదేవతా స్వరూపిణులై ఉంటారు. ఆ కారణం చేత వాళ్ళ దర్శనం చాలు, వాళ్ళ యొక్క అనుగ్రహం చాలు, వాళ్ళ మంచి మాట చాలు, వాళ్ళ చిరునవ్వు చాలు.
దాని చేత అభ్యున్నతిని పొందుతారు. వాళ్ళ ఎందు మాతృభావనతో నమస్కారం చేసినంత మాత్రం చేత పరదేవతానుగ్రహాన్ని పొందుతారు. అందుకని సువాసిని పూజ. ఈ సువాసిని లక్షణం ఒకటి ఉంది లోకంలో. సువాసినికి ఉండవలసిన ప్రధాన లక్షణంగా చెప్పేది ఏది అంటే తాంబూల చర్వణం. వరలక్ష్మీ వ్రతం చేశారు అంటే అమ్మవారు దేని చేత ప్రీతి పొందుతుంది అంటే పరదేవతకి సమర్పించిన తాంబూలాన్ని మీరు వేసుకోవాలి. మీరంటే సువాసిని వేసుకుని నోరు ఎర్రగా ఉన్నది అంటే ఆమెకి కల్పం తెలుసు, శాస్త్రం తెలుసు అని గుర్తు. ఆమె తాంబూల చర్వణం చెయ్యలేదు. సువాసిని, సుమంగళి ఈ రెండిటి యొక్క ప్రధాన లక్షణమును విస్మరించింది అని గుర్తు. తాంబూల నిరసనము చెయ్యకూడదు వాళ్ళది. తాంబూలం తప్పకుండా వేసుకోవాలి. Peaceful gated community project for senior citizen living. Brindavanam Advaita, Telaprolu, Vijayawada. Tambulamu anta goppadiga cheppabadindi. Kevalamuga edo tambulamu ante oka moodu aakulunu andulo petti rendu vakkalu ani meeru bhavana cheyakoddu. Endukante tambulamu nandu upayoginchadaniki తమలపాకులనే వాడతాం. తమలపాకులకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు. అందుకే కదా నాగవల్లి దళైర్యుతం. దళైర్యుతం అంటే మీరు ఎవరికైనా తాంబూలం ఇచ్చారనుకోండి, మూడు ఆకులు పెట్టాలి. మూడు ఆకులు పెట్టలేదు అంటే ఐదు పెట్టాలి. బీజ సంఖ్య మీద ఉంచాలి. యథార్థమునకు మూడు ఆకులే. పూజలో సంబంధించినవన్నీ మూడు మీద ఉంటాయి నిజానికి. అందుకే సాధ్యం త్రివర్తి సంయుక్తం. దీపం పెడితే మూడు ఒత్తులతో పెట్టాలి. మూడు ఒత్తులు వెలగాలి, మూడు జ్యోతులు వెలగాలి. తాంబూలం ఇస్తే మూడు ఆకులతో తాంబూలం ఇవ్వాలి. కాబట్టి నాగవల్లి దళైర్యుతం దళం, మారేడు దళం అంటాం కదా, తులసి దళం అంటే మూడు ఆకులతో ఉన్నది అని. దానికి నాగవల్లి అని పేరు. నాగవల్లి అని పేరు ఎందుకు వచ్చిందని అడిగారు. సంస్కృతంలో ఏదైనా ఒక అక్షరాన్ని ఉచ్చరించినా దానికి అర్థం ఉంటుంది. ఏ అర్థం లేనటువంటి అక్షరములు ఉండవు సంస్కృత భాషలోనూ. తెలుగు భాష ఇలాంటి ప్రాచీనమైనటువంటి దేవదత్తమైన భాషల యందు అర్థం పర్థం లేని నిశ్శబ్దాక్షరములు ఉండవు. అందుకే అవి అంత పరిపూర్ణత కలిగినటువంటి భాషలయ్యే. అందుకే పరమేశ్వర ఆరాధనము కూడా సంస్కృత భాష ఎందే, సంస్కృతంలోనే చేస్తారు. ఎందుకంటే భావమును ఇమర్చుకోగలదు, ఆవిష్కరించగలదు. అసలు లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న చాలా గొప్ప విషయం ఏమిటంటే ఏది అత్యంత గొప్పదని మీకు అనిపిస్తుందో అది అసలు మీకు కనపడదు నామాల్లో. ఒక్కొక్క చోట కనపడకపోతే మీరు భూతద్దం పెట్టి వెతకాలి, అది ఇంకా నామం లేదని. విశాలాక్షి, కామాక్షి ఇవన్నీ కనపడతాయి, మీనాక్షి నామం లేదు అసలు. అది ఒకటి వ్యాసుడు మీనాక్షి నామం తీసేయడం ఏమిటి అనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా అన్వయం చేస్తే కనపడుతుంది వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్ మీ నాభలోచన. ఆ నామం మీనాక్షి. నారాయణ అంటే శ్రీ మహావిష్ణువు, నారాయణి అమ్మవారు పార్వతీదేవి. అందుకే ఇద్దరు నల్లగా ఉంటారు. నారాయణ నలుపు, నారాయణి నలుపు. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు కనుక పార్వతీదేవి యొక్క కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు. అందుకే ఇక్కడ మనకి లేదు కానీ ఆ సంప్రదాయం ద్రవిడ దేశంలో సుబ్రహ్మణ్యారాధన చాలా ఎక్కువ. ద్రవిడ దేశంలో ఇప్పటికీ ఓ మాట అంటారు, మురుగన్ మరుమగన్ అంటుంటారు వాళ్ళు. మురుగన్ అంటే సుబ్రహ్మణ్యుడు, మరుమగన్ అంటే మేనల్లుడు. అందమైన మేనల్లుడు నా అల్లుడు అంటే విష్ణువు. మేనల్లుడినే కదా మీరు చేసుకున్నాడు, వల్లి ఆయన కుమార్తెగానే చెప్తారు పురాణంలో. కాబట్టి విష్ణువుకి మేనల్లుడు కనుక విష్ణువు మేనమా. శ్రీకాంతో మాతులో యస్య అని విఘ్నేశ్వరుడు గురించి చెప్తారు. మాతులో యస్య విష్ణువు మేనమామ ఆయనకి, విఘ్నేశ్వరుడికి, ఎందుకు పార్వతీదేవి కొడుకు కాబట్టి. మరి సుబ్రహ్మణ్యుడికి మేనమామ శ్రీ మహావిష్ణువు అయితే ఇంద్రుడికి కూడా రాజ్య వైభవం ఇవ్వగలిగిన వాడు విష్ణు అయితే విష్ణువు పేరు ముందు చెప్పాలా సుబ్రహ్మణ్యుడి పేరు ముందు చెప్తారా? మరి శంకరాచార్యులు వారు అంతటి మహాజ్ఞాని కదా, మహాపురుషులు కదా, వారు తప్పు రాస్తారా? లేకపోతే వారికి ఏమైనా యతి ప్రాస కోసం అక్షరాలు వెతుక్కోవలసినటువంటి అవసరం వారికి ఉందా? మరి ఎందుకు అలా ఇచ్చినట్టు అంటే వారు ధర్మం ఎప్పుడూ కూడా దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము ఈ నాలుగిటి మీద ఆధారపడుతుంది.
ఆ సమయంలో మీరు ఏది చెప్తున్నారో దాన్ని బట్టి పెద్దరికం రణీజిత్యా దైత్య అందుకని శంకరాచార్యుల వారి శ్లోక ప్రారంభం అలా ఉంటుంది. వాళ్ళు యుద్ధం గెలిచి వచ్చారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధానికంతటికీ కూడా గొప్పవాడెవరు? సైన్యాధిపతి, కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆయన గొప్పవాడు. ఎవరు దేవసేననంతటిని నడిపించేవాడెవరు? సుబ్రహ్మణ్యుడు, సేనాధిపతి ఆయన. సుబ్రహ్మణ్యుడు దేవతా సైన్యాల్ని గెలవడానికి కారణం ఆయన చేతిలో ఉన్న శూలం. ఆయన చేతిలో ఉన్న శూలం ఏదో కాదు, అమ్మవారే. అందుకే వేల్పిళ్ళాయి అంటుంటారు ద్రవిడ దేశంలో. వేళ్ళని ప్రత్యేకంగా శూలాన్ని పెట్టి పూజ చేస్తారు, ఆయుధాన్ని. ఆ శూలం పరదేవతయే, అమ్మవారే. శూలంగా మారి సుబ్రహ్మణ్యుడి చేతిలోకి వెళ్ళింది. ఈ శూలం మా అమ్మ శక్తిస్వరూపిణి నా చేతిలో ఉన్న కారణం చేత రాక్షస సైన్యాన్ని చంపా. ఈ శక్తి అంతా మా అమ్మది, అందుకని మా అమ్మకి చెప్పాలి కృతజ్ఞత. అందుకు పరిగెడుతున్నాడు అమ్మ దగ్గరికి, అందుకు వెళ్ళలేదు నాన్నగారి దగ్గరికి. నాన్నగారు ఇలా కూర్చుని రమిస్తూ ఉంటాడు జ్ఞానమూర్తి ఆయన. అందుకే జ్ఞానదాత మహేశ్వర. అదే అద్వైత సిద్ధి కలిగిందనుకోండి, పరమశివుడికి నమస్కారం చేయాలి. ఇప్పుడు యుద్ధంలో గెలిచారు, శక్తికి నమస్కారం చేయాలి. అది శంకరుల యొక్క ప్రౌఢిమ అంటే అలా ఉంటుంది కవిత్వం. ఎక్కడ కదలిక ఉన్నా శక్తి, కదలికలు ఎప్పుడు ఆగిపోయినా శివుడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి నిర్వచనం. స్త్రీ రూపంలో ఉంటే అమ్మ, పురుష రూపంలో ఉంటే విష్ణువు ఆయనే. అందుకే ఇద్దరు అలంకార ప్రియులు, ఇద్దరు రాక్షస సంహారం చేస్తారు. ఇద్దరి ప్రతిజ్ఞలు కూడా ఒకటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది అమ్మవారు దేవీ భాగవతంలో. ఇద్దరి ప్రతిజ్ఞ కూడా ఒకటే. అందుకే నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ కలిసి పుడతారు. ఇప్పుడు ఒకనకొకనాడు నందుడికి కుమారుడిగా కృష్ణుడు, ఆ నందుడికి కుమార్తెగా యోగమాయ. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు కాబట్టి ఆయనే ఆమె, ఆమెయే ఆయన. అందుకని విష్ణువుకి ఏదో జరిగి తెలిసి ఉండాలనేం లేదు, అందుకని ఆయన వచ్చారు. ఆయనకి సమస్తం తెలుసు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మార్కండేయుడు చెప్పేశాడుగా, అసలు ఏ భూతమునందు ఏ శక్తి ఉన్నది పరదేవతాస్వరూపమే. కాబట్టి విష్ణు అందుకు పరిగెత్తుకొచ్చారు. వీళ్ళు ముగ్గురే ఏ కదలికలో విజయం సాధించినా అమ్మవారిని స్మరించారు, అమ్మవారిని గౌరవించారు, అమ్మ దగ్గరికి పరిగెత్తారు. ఆ బుద్ధి నీకు లేకపోతే కృతజ్ఞుడమైపోతావు. చెప్పాలా శంకరాచార్యుల వారు అయితే ఇలా చెప్పారు ఆ శ్లోకంలో? ఆయన శ్లోకంలో అలా చెప్పరు. మనం దాన్ని జాగ్రత్తగా ఎందుకు ఈ వరుస క్రమంలో వచ్చారన్నది ఆలోచించడంలో అంతర్లీనంగా పరదేవత పట్ల భక్తిని మీకు ఇనుమడింపచేస్తారు. అది జగద్గురువుల రచన అంటే. కాబట్టి రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి. వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకొస్తున్నారు. వచ్చేటప్పుడు ఒక మర్యాద ఉంటుంది. మీకు పూజ్య భావన ఉందనుకోండి, అవతల వారి మీద చాలా గౌరవం ఉందనుకోండి, ఆ గౌరవం ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళకూడదు. కాబట్టి పూజ్య భావన మీ ఎందుంటే మీ మనసులో ఉండేటటువంటి ఆర్తి ఒకలా ఉంటుంది. అరే మనం గెలవడానికి కారణం ఆవిడరా, రణీజిత్వ దైత్య. మనం శత్రువుల్ని గెలిచామంటే అదిగో ఆ అమ్మ కృప, ఆవిడ అనుగ్రహం లేకపోతే మనం ఏం గెలుస్తాం? కాబట్టి గబగబా వెళ్ళి అమ్మకి చెప్పాలి, అమ్మ గెలిచేసామమ్మా అని చెప్పాలి. పరిగెత్తుకుంటే వచ్చేశారు. అమ్మో అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం, ఇలా వెళ్ళొచ్చా? కవచం కట్టుకుని పైన ఓ పెద్ద ఏదో శిరస్త్రాణం అంటారు, అంటే తలకి దెబ్బ తగలకుండా అడ్డంగా పెద్ద ఇనపది పెట్టేసుకుంటారు. అది పెట్టేసుకుని వెళ్ళొచ్చా అమ్మ దగ్గరికి? వెళ్ళకూడదు. ఆవిడ గురుమండల రూపిణి, ఆవిడ సమస్త గురుముల యొక్క స్వరూపం. ఒక మహానుభావుడి దగ్గరికి వెడితేనే మనం చొక్కా బనీను విప్పి పెడతామే, ఒక పీఠాధిపతి దగ్గరికి పెడితే అమ్మ దగ్గరికి పెడతారా? అలా ఎలా పెడితే అలా. అందుకని వాళ్ళు ఏం చేశారు? రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై. వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ శిరస్త్రాణాలని తీసేశారు, తీసేసి పక్కన పెట్టేశారు. కవచిభి, కవచాలని మాత్రం వాళ్ళు విప్పలేదు. ఎందుకు విప్పలేదు అంటే ఆ కవచం చొక్కా తొడుక్కున్నట్టు ఉండదు, అది ఇనుముతో చేయబడి ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. అవతల వాళ్ళు వేసే బాణాలు, శూలాలు ఇలాంటివి తగులుతాయి, గుండెల్లో గుచ్చుకోకుండా కట్టుకుంటారు అవి. దానికి పెట్టేటటువంటి గుండీలు మామూలు గుండీల్లో ఉండవు, పిట్లిపోకూడదు, బాగా పట్టుకోవాలి. అది ఏదో స్క్రూస్ బిగించేస్తారే అలా బిగించేసి ఉంటాయి, అది విప్పుకోవడం చాలాసేపు పడుతుంది.
వాళ్ళ మనసులో ఎంత ఆర్తుందంటే, ఎంత భక్తి ఉందంటే గబగబా వెళ్ళిపోవాలి అమ్మ దగ్గరికి. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అమ్మవారి పాదాల మీద పడిపోవాలి. అమ్మ అమ్మ నీ అనుగ్రహం చేతే గెలిచామమ్మా అని చెప్పాలి. ఇలా పరిగెత్తామంటే ఇలా శిరస్త్రాణం తీసేశారు. కాళ్ళకు ఉన్నటువంటి పాదరక్షల్ని ఈ కాలుతో ఈ వెనక, ఈ కాలుతో ఈ వెనక తొక్కి వదిలేశారు. కవచం విప్పుకోవాలంటే చాలాసేపు పడుతున్న సహాయకులు ఉండాలి. అప్పుడు విప్పుకుని లోపలికి వెళ్ళాలి. వాళ్ళకి మనసులో అంత ఓర్చుకోగలిగిన లక్షణం లేదు. కారణం, అమ్మవారి దర్శనం చేసుకోవాలన్న భక్తితో కూడిన ఆర్తి తప్ప ఆచారం పాటించకూడదన్న నిరసన భావం కాదు. అంటే అపచారం ఉపచారమైంది దేని వలన? విశేష భక్తి వలన. అది శంకరులు నాటకీయంగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు విశాఖేంద్రో పేంద్రో వీళ్ళు ముగ్గురు పర్యాప్తకొచ్చారు. చింతామణి గృహే, ఆ చింతామణి గృహం ముందు ఆగారు. గబగబా విప్పేసి కవచాలు చూసుకున్నారు. ఇవి విప్పడానికి చాలాసేపు పడుతున్నాయి, ఏం పర్వాలేదు వెళ్ళిపోదాం అమ్మ దగ్గరికి అన్నారు. అని అపహృత శిరస్త్రై కవచిభి, ఆ కవచాలతోటే గబగబా లోపలికి వెళ్ళారు. విశాఖేంద్రో పేంద్రో వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే ముందు ఎవరో కూర్చునే గది ఉంటుంది. మొట్టమొదటి అమ్మ కూర్చునే గది కాదు, నాన్నగారు కూర్చునే గది ఉంటుంది. ఎందుకని? ఆవిడ శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్సింహాసనేశ్వరి కదా. ఆవిడ ఎంత గొప్పదైనా తాను పెద్దరికం వహించదు. ఎందుకు వహించదో తెలుసా? అది సౌందర్యలహరి. సౌందర్యలహరి అన్న మాటకు అర్థం ఏంటంటే, సౌందర్యం అంటే బాహ్యమైన అందం కాదు, అంత సౌందర్యం, పతివ్రతా సౌందర్యం, అమ్మ సౌందర్యం, అది సౌందర్యలహరి. ఆ ప్రవాహం ఆమె భర్తకి గౌరవం ఇస్తుంది. అందుకని ఆవిడ గొప్ప పతివ్రతా స్వరూపిణి.